అప్పుడు దానవీర శూరకర్ణుడు బాధపడుతూ, అసలు నేను చేసిన పాపం ఏంటి కృష్ణ? నేను దానాలు చేశాను, పుణ్యాలు చేశాను, అవన్నీ ఏమైపోయాయి అని కృష్ణుడిని అడుగుతాడు. మరి కర్ణుడు అడిగిన ఈ ప్రశ్నలకు శ్రీకృష్ణుడు తన జీవితం ఆధారంగా చెప్పిన సమాధానం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. దాన వీర శూరకర్ణుడు మహాభారతంలో ఉన్న గొప్ప యోధుడు. ఇతని వీరగాథ ఇప్పటికీ కూడా ప్రసిద్ధిలో ఉంది అంటే ఈయన ఎలాంటి యోధుడో ఆలోచించండి. మరి మహారథి కర్ణుడికి మరియు శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన చివరి సంభాషణలో మహారథి కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, నేను పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసి తల్లి ప్రేమకు నోచుకోకుండా చేసింది. ద్రోణాచార్యుడి దగ్గరికి శిక్షణ కోసం వెళితే సూతపుత్రుడనని అవమానించి పంపించాడు. పరశురాముడి దగ్గరికి శిక్షణ కోసం వెళితే విలువిద్యనైతే నేర్పించాడు, కానీ ఎప్పుడైతే ఆయన నేర్పిన విద్య తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుందో అప్పుడు ఆ విద్య గుర్తుకు రాకుండా శాపాన్ని కూడా నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే నా బాణం ఒక ఆవును గాయపరిచిందో అందులో నా దోషం లేకుండానే ఒక బ్రాహ్మణుడు నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా నిండు సభలో సూతపుత్రుడనే అవమానం నాకు తప్పలేదు. నా తల్లి అయిన కుంతీదేవి ఆఖరికి నా దగ్గరికి వచ్చి నా జన్మరహస్యం చెప్పినప్పుడు నా మీద ప్రేమతో వచ్చిందనుకున్నాను. కన్న తల్లి కూడా దానం కోరి తమ పుత్రులను రక్షించుకునేందుకు వచ్చింది అని తెలుసుకోలేకపోయాను. ఎక్కడైనా నాకు గౌరవం దక్కింది అంటే అది కేవలం దుర్యోధనుడి వల్లనే. మరి నేను దుర్యోధనుడి పక్షాన నిలవడం తప్పు ఎలా అవుతుంది పరంధామా అని అడుగుతాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, కర్ణ నేను పుట్టింది ఎక్కడో తెలుసా? కారాగారంలో. నేను పుట్టక ముందు నుంచే చావు నా కోసం బలిపీఠం వేసుకొని ఎదురుచూసింది. ఏ రాత్రి అయితే నేను జన్మించానో అదే రాత్రి తల్లిదండ్రులకు దూరం అయ్యాను. నా మామ కంసుడే నన్ను చంపాలని చూశాడు. నీ బాల్యం మొత్తం రథాలు గుర్రాలు బాణాల శబ్దాలను వింటూ గడిపావు. నా గతంలో అయితే ఘోషాల మాత్రమే ఉంది. నేను సరిగ్గా నడక కూడా నేర్చుకున్నానో లేదో మహామహా రాక్షసులతో నా పోరాటం తప్పలేదు. నా వెనుక ఎలాంటి సేన లేదు, నేను ఎలాంటి శిక్షణ కూడా తీసుకోలేదు. నువ్వు నీ గురువు దగ్గర శిక్షణ తీసుకునే వయసులో నాకు శిక్షణ ఇచ్చేవారే లేరు. నాకు 16 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు ఒక గురుకులాశ్రమానికి శిక్షణ కోసం వెళ్ళాను. నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు, కానీ నేను ఎవరినైతే ఇష్టపడ్డానో ఆమె నాకు దక్కనే లేదు. నన్ను నమ్ముకున్న నా ప్రజలను, నా కుటుంబాన్ని జరాసంధుడి నుంచి కాపాడుకోవడానికి ఒక సముద్రం మధ్యలో దూరంగా ఉంచాల్సి వచ్చింది. ఒకవేళ దుర్యోధనుడు కనుక యుద్ధం గెలిస్తే నీకు అందరి అభిమానాలు దక్కుతాయి. మరి ధర్మరాజు గెలిస్తే నాకేం దక్కుతుందో తెలుసా? ఈ యుద్ధం వల్ల పోయే ప్రాణాల కారణంగా దోషుడుగా పిలుస్తారు. అనేకమైన శాపాలను నేను పొందాల్సి వస్తుంది. నా ప్రజలు, నా కుటుంబం అనుకున్న వారికి కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకో కర్ణ, జీవితం ప్రతి ఒక్కరికి సవాళ్లు విసురుతుంది. జీవితం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే చేయలేదు. దుర్యోధనుడు అన్యాయ మార్గాన్ని ఎంచుకున్నాడు, కానీ నువ్వు అధర్మం పక్కన నిలిచినా కానీ న్యాయంగా ఉన్నావు. అయినా కానీ విధిరాత అనేది ఫలించకుండా ఉండదు. ఎన్ని అవమానాలు ఎదురైనా పర్వాలేదు, మన అధికారం మనకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఎలాంటి సమయంలో సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కొంటావు అనేది ముఖ్యం. ఒకవేళ నువ్వు సరిగ్గా ఆ సమస్యలను ఎదుర్కొని ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేవాడు కాదు కర్ణ. అందుకే జరిగిపోయింది మర్చిపో. జీవితం ప్రతి ఒక్కరికి న్యాయం చేయదు. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇలా అంటున్నాను అని అధర్మం వైపు నడవమని నేను నీతో చెప్పట్లేదు. ఈరోజు నీ మరణం నిశ్చయం, అది కూడా అర్జునుడి చేతిలో. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు, నేను చావుకు ముందే సిద్ధమయ్యాను, కానీ నా ధనుర్విద్య శక్తి సామర్థ్యాలు ఏమవుతాయి? నేను చేసిన దాన పుణ్యాలు ఏమయ్యాయి? అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు మోసపూరితంగా చంపబడతావు. కాబట్టి అలాంటప్పుడు నీకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, నువ్వు ఎన్ని దాన పుణ్యాలు చేసినా దాని ముందు అవేమీ పనిచేయవు. నీ రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు నువ్వు దాన్ని బయటకు తీయాల్సిందే కర్ణ. అదే సమయంలో అర్జునుడు అంజలిక బాణంతో నిన్ను మోసపూర్వకంగా వధించాల్సిందే కర్ణ. ఇదే కాలచక్రం యొక్క నియమం. ధర్మానికి ఎదురు వచ్చిన అధర్మం అంతం కోసం ఇవన్నీ జరగాల్సిందే. ఒకవేళ నువ్వు ఇప్పుడు చనిపోకపోతే పాండవులు దుర్యోధనుని ఓడించడం కుదరదు. దీని గురించి ఆలోచించి బాధపడడం మానే. ముందు ముందు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. రాబోయే యుగాల్లో కూడా నీ పేరు మారుమ్రోగుతుంది.
महारथि सूर्यपुत्र दान वीर सूर कर्ण वीडियो मेको कामेंट्स इलांट इंट्रेस्टिंग वीडियो कोसम ानल सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न गंट सिंबल नोक्कडं मर्चिपोकंडी। नेक्स्ट वीडियो कलुद्दां। थैंक्स फॉर वाचिंग।